హాయ్, మొన్నటి వరకు చేసాం 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 చైతన్య నాగ చైతన్య సమంత నాగ చైతన్య సమంత, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా. దీనిలో మళ్ళీ ఒక క్యారెక్టరు వేణుస్వామి, వాళ్ళిద్దరు విడిపోతారు 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 అని చెప్పి గోల గోల రచరచ. ఇప్పుడు చూస్తే ఏమో శోభిత నాగ చైతన్య. ఎవరి శోభిత, ఏంటి కథ, అసలు శోభిత నాగ చైతన్య జీవితంలోకి ఎలా వచ్చింది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అసలు శోభితకి తెలుగు రాష్ట్రాలకు ఉన్న లింక్ ఏంటి అని చూస్తే శోభిత మరెవరో కాదు, తెనాలి అమ్మాయి. ఈ అమ్మాయికి విచిత్రమైన విషయం ఏంటంటే సమంత అనే ఒక చెల్లెలు ఉండడం దీనిలో ఒక ట్విస్ట్. ఇప్పుడు ఓవరాల్గా శోభిత ఎవరు ఏంటి అని చూస్తే ఇక్కడ మీకు శోభిత చాలా పెద్ద చాలా పెద్ద కెరీర్ కలిగి ఉంది. మనకు తెలిసి తెలియకుండా మన కంటి ముందు తిరిగాడే అమ్మాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే చూడండి, శోభిత ధూళిపాళ. మనకి పాత యాక్టర్ కూడా ఉండేవాడు ధూళిపాళ అని. వీళ్ళ నాన్న వచ్చి వేణుగోపాలరావు, మదర్ వచ్చి శాంత. ఈమెకి సిస్టర్ ఇందాక చెప్పా కదా సమంత. ఇక ఓవరాల్గా ఈమె మే 1992లో జన్మించగా తెలుగు, తమిళ, మలయాళ, ఇంగ్లీష్, హిందీ సినిమాల్లో నటించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈమెది నాగ చైతన్య మనందరికి ఫెమిలియర్, బాగా తెలిసినోడు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు ఆయన కొడుకు, నాగార్జున ఆయన కొడుకు, మళ్ళీ ఆయన తొలి భార్య కొడుకు నాగ చైతన్యగా మనందరికి తరతరాలుగా ఇది థర్డ్ అంటే మూడవ తరం అనమాట. అలా మనకి తెలుసు. కానీ ప్రొఫైల్ ప్రకారం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే శోభిత ధూళిపాళ వీరు బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళుగా చెప్తున్నారు. వీళ్ళ నాన్నగారు మీకు నేవీ, మర్చెంట్ నేవీలో వర్క్ చేస్తుంటారు. ఆయన వీళ్ళంతా ముంబైలో స్థిరపడ్డ కుటుంబం. కానీ ఈయనకి ఈ యాక్టింగ్, మోడలింగ్ ఇలాంటి వాటి మీద ఉన్న ఆసక్తి కారణంగా ఈమె చాలా భారీ ఎత్తున పెద్ద పెద్ద సినిమాలు, ఫస్ట్ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఏం చేసింది చూడండి, ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎత్ 2013 టైటిల్ గెలుచుకుంది, టైటిల్ విన్నర్ ఈమె. తర్వాత మిస్ ఎత్ 2013లో భారతదేశానికి మళ్ళీ రిప్రజెంటేటివ్ చేసింది. ఆ తర్వాత ధూళిపాళ శోభిత అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 సినిమాని తొలిసారిగా ఎండార్స్ చేసింది. ఇది 2016లో వచ్చింది. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ 2019-23 మధ్య మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఇకపోతే తెలుగు సినిమాల్లో మనకి బాగా దగ్గరైందేమో గూఢాచారి 2018 మీకు అడవి శేష్తో కలిసి నటించింది. ఆ తర్వాత మేజర్లో కూడా ఉంది ఈమె. తర్వాత మూతోన్ మలయాళ సినిమా, కురుప్పు తమిళ్లో, పొన్నియన్ సెల్వన్లో కూడా ఉంది ఈమె. కానీ ఎప్పుడు కానీ అరే ఈ హీరోయిన్ ఒక సమంత లాగుంది లేకపోతే ఇంకోలాగుంది అని మన కంట్లో పడలేదు. కానీ చాలా మనకు తీసిన సినిమాల్లో అరే ఈ అమ్మాయిని మనం ఎక్కడో చూసామే అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం స్పష్టంగా గుర్తించబోతున్నాం. ఎందుకంటే సమంత నాగ చైతన్య ఎపిసోడ్ చాలా పెద్దది. ఆ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. అసలు సమంతని నాగ చైతన్య ఎందుకు వదిలేశాడు అనడానికి మీకు కొన్ని వెబ్ సిరీస్లు లేకపోతే ఊ అంటావా మామా లాంటి పాటల్లో బోల్డ్గా యాక్ట్ చేయడము, ఆ కాలంలో ఫ్యామిలీ మ్యాన్ అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది సిరీస్, ఆ సిరీస్లో ఆమె ఒక తమిళ ఈలం పాత్ర ఒకటి చేసింది, లేడీ గెట్ పాత్ర అంటే ఎల్టీటీలో లేడీ టెర్రరిస్ట్ పాత్ర చేసింది. దానిలో ఆమె చాలా బోల్డ్గా యాక్ట్ చేసింది. ఇలాంటి వద్దు అని చెప్పి అన్నందుకు సమంత నాగ చైతన్య విడిపోయినట్టుగా ఒక సమాచారం. ఆమె సమంత అక్కినేని పేరున్నది కాస్త అక్కినేని పదాన్ని తీసేసి సమంతగానే ఆమె ఆ రోజు ట్విట్టర్లో తన అకౌంట్లో మార్చుకోవడం అనేది అప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం. తర్వాత ఆమె నాగ చైతన్యతో విడిపోవడం, తర్వాత ఆమె లైఫ్ ఆమె చూసుకోవడం, తర్వాత ఆమెకు కూడా పర్సనల్గా కొన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయనే టాక్ బయటికి రావడం, తర్వాత సమంతకి అవి ఇవి ఏవో కొన్ని ఇవి అంటే జబ్బులు ఉన్నట్టు వాటి మీద మొన్న మధ్య కూడా ఒక ఇష్యూలో ఆమె కొన్ని పాయింట్లు రేజ్ చేస్తే కొందరు డాక్టర్లు ఆమెను తప్పు పట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి సమంత విషయంలో. యశోద అంటూ ఆమె
ఒక లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీసి లాస్ట్కి ఒక చిన్న సైజు లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదుగుతుందా అన్న కోణంలో ఆమె కెరీరు పర్సనల్ ప్రొఫెషనల్ కెరీర్స్ వెళ్తున్న నేపథ్యంలో నాగ చైతన్య శోభిత మధ్య ఎలా కుదిరిందో కానీ ఒకటి కుదిరింది. ఆ కుదరడం ప్రకారం అయితే ఇప్పుడు శోభిత చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఇది రావట్ల ఏందో చూడు, శోభిత మొత్తానికి నాగచైతన్యతో కలిసింది. ఈమె అసలు ఎర్లీ లైఫ్ ఏంటో చూద్దాం. ఈమె 1992 తెనాలి ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ఒక తెలుగు ఫ్యామిలీ వీళ్ళది. వీళ్ళ నాన్నగారు వేణుగోపాలరావు మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేస్తారు. ఆయన మదరు శాంత కామాక్షి. ఈయన ఒక ప్రైమరీ స్కూల్ కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్ అంట. యంగర్ సిస్టర్ పేరు సమంత ధూళిపాల. షీ వాళ్ళు విశాఖపట్నంలో పెరిగింది. ముంబైకి తర్వాత వెళ్ళారు. ఈమె 16వ ఏట ఎకనామిక్స్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై అది కూడా. ఆ తర్వాత కార్పొరేట్ లా చదవడంతో పాటు కూచిపూడి భరతనాట్యం కూడా ఈమె నేర్చుకున్నారు. నేవీ క్వీన్ అట్ ది యాన్యువల్ నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్ అవార్డు కూడా తీసుకుంది ఈమె. ఇట్లా దూడిపాల శోభిత ప్రజెంట్ ఈయన నాగ చైతన్య ఈరోజునే ఆగస్ట్ 8 రిలేషన్షిప్ని ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు ఇప్పుడు ఈ సందర్భంగా విడుదలైన కొన్ని సినిమాలు ఇవి చూద్దాం. పోస్టర్స్ వీళ్ళని ఇవి మొత్తానికి నాగార్జున ఒక కొత్త కోడల్ని సంపాదించినట్టుగా తెలుస్తుంది. ఆయన ముఖంలో ఆనందం చాలా స్పష్టంగా ఉంది. నాగ చైతన్య కూడా ఇన్నాళ్ళ వేదన నుంచి బయటపడ్డాడు. ఓవరాల్గా ఇది మళ్ళీ వేరే కులాంతర వివాహం. వీళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికే అమల ఒక ఆంగ్లో ఇండియన్ బ్రాహ్మణ్కి పుట్టిన అమ్మాయి. ఆమె ఈయన 2వ భార్య. ఇప్పుడు ఈమె ఈ ఇతను సమంత ఋతు ప్రభు అని ఒక క్రిస్టియన్ని ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని ఆమెతో విడిపోయి తర్వాత బ్రాహ్మిన్ గర్ల్ అయిన శోభితని 2వ వివాహం చేసుకుంటున్నాడు. అదృష్టమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరికి ఎవరికి ఈ ఇద్దరికి ఒకరికేమో ఫస్ట్ వెడ్డింగ్, 2వ వాళ్ళకి సెకండ్ వెడ్డింగు. అలా పక్కన పెడితే సమంతతో నాగ చైతన్యకి పిల్లలు లేరు. మొత్తంగా అయితే వీళ్ళిద్దరు కలిసి ఏదన్నా వారసత్వాన్ని ఇస్తే ఈయన కానీ తన 2వ భార్య అయిన అమలతో అఖిల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో ఆ విధంగా మళ్ళీ ఒక కొత్త యంగ్ జనరేషన్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ఇవి ఇంకా చాలా చాలా ఇవే కదా ఇందాక నేను చూస్తున్నాను మనం. వీళ్ళిద్దరూ కలిసిన క్లోజ్ చూడండి. శోభిత నాగ చైతన్య వాళ్ళిద్దరి యొక్క ముఖారవిందాలు ఎలా కలకలలాడుతున్నాడు చూడండి. నాగ చైతన్యాలు ఎంతైనా పెళ్లికళ పెళ్లికళే. ఆమె కొద్దిగా సింపుల్గా ఉన్నా ఇతను చాలా ఆనందంగా ఉంది. నేనేదో విజయం సాధించాను, సమంత నన్ను కాదని పొమ్మని చెప్తే నేనేమన్నా దిక్కులో నుండి అయిపోతానా ఏంటి, నాకు ఎన్నో సంబంధాలు వస్తాయి. సమంత నువ్వే ఇంకా సింగిల్గా ఉన్నావు, ఇంతవరకు ఓపెన్గా ప్రకటించుకోలేదు నువ్వు ఎవరితో ఉన్నావు ఏం చేస్తున్నావు అనేది అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ ముఖం. ఓవరాల్గా ఇది సమంత నాగ చైతన్యుల స్టోరీ. దాట్స్ ఇట్.